हाई फ्रेंड्स नेनु मी जीके मीरु चूस्तुन्नारू गोडुगु कल्याण यूट्यूब चैनल। ई रोजु मन ई वीडियोलो टापिक एंटंटे चाला मंदी NCS म्यूजिक अयिते यूज चेस्तू उंटारू अंटे नो कॉपीराइट साउंड्स अनि चेप्पेसी यूट्यूब लो ओक चानल अयिते उंटुंदी। आ योक्क चानल लो उन्नटुवंटि म्यूजिक्स एटुवंटि क्लेम्स कानी स्ट्राइक्स कानी रावु अनेटटुवंटि उद्देशंतो यूज चेस्तू उंटारू। अयिते ई रोजु मन ई वीडियोलो क्लेम्स वस्ताया स्ट्राइक्स वस्ताया आ योक्क NCS म्यूजिक यूज चेस्ते अनि चेप्पेसी नेनैते ओक क्लारिटी अयिते इव्वबोतुन्नानु वित् प्रूफ तो। ई वीडियो मात्रम पूर्तिगा चूडंडी फ्रेंड्स। वीडियो चूडडानिकन्ना मुंदु इप्पटिवरकु मन ई यूट्यूब चानल सब्स्क्राइब चेयनट्लयिते కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది। ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది యూట్యూబర్స్ ఏం చేస్తూ ఉంటారంటే వారి యొక్క వీడియోస్ కి BGM అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కోసం NCS అనేటటువంటి ఛానల్లో అంటే నో కాపీరైట్ సౌండ్స్ అని చెప్పేసి మన యూట్యూబ్ లో మన ఛానల్ అయితే ఎలా ఉంటుందో అలాగే NCS అనేటటువంటి ఒక ఛానల్లో ఉన్నటువంటి మ్యూజిక్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు। అయితే ఆ యొక్క మ్యూజిక్ కి క్లైమ్స్ కానీ స్ట్రైక్స్ కానీ వస్తాయా అని చెప్పేసి ఈ రోజు వీడియోలో అయితే నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను। ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ అయితే స్ట్రైక్స్ అంటే ఏంటి క్లైమ్స్ అంటే ఏంటి అని చెప్పేసి అయితే మీకైతే ఒక క్లారిటీ ఇస్తున్నాను। ఫ్రెండ్స్, ఇక్కడ స్ట్రైక్ పడితే అంటే ఎవరిదైనా కంటెంట్ కానీ లేదంటే ఇమేజెస్ కానీ మ్యూజిక్ కానీ వేరే వాళ్ళది మనం యూజ్ చేసినప్పుడు అది ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వారు మన పైన వేసేటటువంటివే ఈ క్లెయిమ్ కానీ స్ట్రైక్ కానీ। అయితే ఈ రెండింటికి మధ్య తేడాలేంటి? ఇక్కడ స్ట్రైక్ అంటే మాత్రం ఇక్కడ మనం వేరే వాళ్ళ కంటెంట్ కానీ మ్యూజిక్ కానీ ఇమేజెస్ కానీ ఏదైనా సరే వేరే వాళ్ళ క్లిప్స్ కానీ మనం యూజ్ చేసినప్పుడు ఆ యొక్క ఒరిజినల్ ఓనర్ మన పైన స్ట్రైక్స్ వేస్తాడనమాట। ఇలాంటి స్ట్రైక్స్ మనకు 3 పడినట్లయితే మన ఛానల్ పోయే అవకాశం అయితే ఉంటుంది। అదేవిధంగా ఇక్కడ క్లైమ్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ ఇమేజెస్ కానీ కంటెంట్ కానీ క్లిప్స్ కానీ మనం యూజ్ చేసినప్పుడు ఒరిజినల్ ఓనర్ వచ్చేసి మనకు క్లైమ్స్ అయితే వేస్తూ ఉంటాడు। అయితే ఏదైతే ఒక వీడియోకి మనం వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేస్తామో ఆ యొక్క వీడియోకి వచ్చేటటువంటి రెవెన్యూ అంతా ఒరిజినల్ అంటే ఆ మ్యూజిక్ కానీ ఇమేజెస్ కానీ ఒరిజినల్ ఓనర్ ఎవరు ఉంటారో ఆ యొక్క రెవెన్యూ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట। కానీ వీడియో మన దాంట్లో ఉంటుంది, మనకి ఏ ప్రాబ్లం కాదు। ఇక్కడ క్లైమ్కి స్ట్రైక్కి తేడా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను। అయితే NCS అనేటటువంటి మ్యూజిక్ మనం యూజ్ చేస్తే స్ట్రైక్స్ వస్తాయా క్లైమ్స్ వస్తాయా? చాలామంది రావని చెప్తూ ఉంటారు, ఎందుకంటే వారి టైటిల్లోనే NCS అని చెప్పేసి ఉంది కాబట్టి అంటే నో కాపీరైట్ సౌండ్స్ అని చెప్పేసి పెట్టారు కాబట్టి। ఫ్రెండ్స్, ఇక్కడ NCS మ్యూజిక్ యూజ్ చేస్తే అంటే మనది ఎలా అయితే ఒక యూట్యూబ్లో ఒక ఛానలో అదేవిధంగా NCS అనేది కూడా ఒక ఛానల్ అనమాట। అయితే మనం NCS మ్యూజిక్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకు నోటిఫికేషన్ అయితే వెళ్తుంది। అయితే NCS ఛానల్ యొక్క ఓనర్ అనేది మనకు క్లైమ్ కానీ స్ట్రైక్ కానీ వేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది, కానీ వారు వేయరు అని చెప్పేసి మీరు గట్టిగా అనుకుంటూ ఉంటారు। అయితే ఇదే విధంగా నేను కూడా వాళ్ళు స్ట్రైక్స్ కానీ క్లైమ్స్ కానీ మన వీడియోస్కి వేయరు అని చెప్పేసి రీసెంట్గా ఒక వీడియోలో నేను వారి యొక్క మ్యూజిక్ అయితే యూజ్ చేయడం జరిగింది। అయితే యూజ్ చేసినటువంటి మ్యూజిక్కి నాకు కాపీరైట్ క్లైమ్ అయితే పడింది, స్ట్రైక్ పడలేదు క్లైమ్ పడింది। ఇక్కడ నేను స్క్రీన్ పైన స్క్రీన్ షాట్స్ కూడా వేస్తున్నాను, మీరు చూడొచ్చు నాకు క్లైమ్ వచ్చింది అంటే నా వీడియోకి వచ్చేటటువంటి రెవెన్యూ అంతా NCS వాళ్ళకి వెళ్ళిపోతుందన్నమాట। ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే ఉన్నదే మనకు NCS అనేసి అంటే నో కాపీరైట్ సౌండ్స్ ఉన్నాయి, ఆ మ్యూజిక్ కూడా వాడకుంటే మన వీడియోస్లో ఏ మ్యూజిక్ మనం యూజ్ చేయాలి, మన మ్యూజిక్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు। అయితే వారి కోసమే మనకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి యూట్యూబ్లో ఉన్నటువంటి మ్యూజిక్ వాడుకోవచ్చు అనమాట। అయితే యూట్యూబ్లో మ్యూజిక్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు। ఫ్రెండ్స్, ఇక్కడ మన యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేశాక మనకు సైడ్కి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి కదా, అందులో లాస్ట్ వచ్చేసి మనకు మ్యూజిక్ లైబ్రరీ అని చెప్పేసి ఉంటుంది। అందులో మనకు కొన్ని వందల మ్యూజిక్స్ అయితే ఉంటాయి, అందులో డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయన్నమాట। హ్యాపీ మ్యూజిక్ అంటే హ్యాపీ, యాక్షన్ అంటే యాక్షన్, బ్యాక్గ్రౌండ్స్ వ్లాగ్స్కి ప్రతి ఒక్క మ్యూజిక్కి సింక్ అయ్యేలాగా మనకు ఆ యొక్క యూట్యూబ్ లైబ్రరీలో మ్యూజిక్స్ అయితే ఉంటాయి। అందులో ఉన్నటువంటి మ్యూజిక్ మనం హ్యాపీగా మనకు ఉన్నటువంటి వీడియోస్కి మనం వాడుకోవచ్చు। అందులో అంటే మనకు యూట్యూబే మ్యూజిక్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆ మ్యూజిక్ యూజ్ చేస్తే మనకు కాపీరైట్స్ కానీ క్లైమ్స్ కానీ ఎటువంటివి మన వీడియో పైన పడే అవకాశం అయితే లేదనమాట, అసలు పడవన్నమాట। ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా క్లైమ్స్ అంటే ఏంటి, స్ట్రైక్స్ అంటే ఏంటి, NCS మ్యూజిక్ వాడితే మనకు స్ట్రైక్స్ పడతాయా క్లైమ్స్ పడతాయా, అదేవిధంగా ఒకవేళ మన వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మనం యూజ్ చేయాలనుకుంటే ఎక్కడి నుంచి వాడుకోవాలని చెప్పేసి మీకైతే ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను। ఫ్రెండ్స్, మై వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను। మై వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క డౌట్స్ అండ్ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి। ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్, గివ్ యువర్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।